They never felt that they were handicapped. So this is the development in their personality. The mouth is down. హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఏమనుకుంటారు, మేము అవుతాము ఇంక మా వల్ల ఏమి కాదు బతుకులు ఇద్దే అనుకుంటారు. బట్ వీళ్ళు అలా అనుకోలేదు. నిజంగా నార్మల్ పర్సన్స్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ సాధించి చూపించారు. ఆమె డాన్స్ చేసి చూపించింది, ఇతను సైన్స్లో ఒక పెద్ద సైంటిస్ట్ అయిపోయాడు, ఈవిడైతే ఎన్నో స్కిల్స్ ప్రదర్శించేసాడు. సో మనం కూడా యాటిట్యూడ్, మనకు కూడా ఒక యాటిట్యూడ్ ఉంటుంది, మనలో ఒక పర్సనాలిటీ ఉంటుంది, దాన్ని డే బై డే డెవలప్ చేసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ గుడ్ వన్ విత్ డెవలప్ అండ్ బ్యాడ్ పర్సనాలిటీ కూడా ఉంటుంది. నేను ఏమంటారు, అట్రిబ్యూట్స్, గుణాలు అంటారు, క్వాలిటీస్, ఇన్బిల్ట్ క్వాలిటీస్. కొంతమంది వర్క్తో చెడ్డవాళ్ళు ఉంటారు, ఇప్పుడు దొంగ, ప్రతి దొంగగా మారచ్చు డెవలప్. ఓకే, ఆ బ్యాడ్ అట్రిబ్యూట్ని వాడు పెంచుకున్నాను, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ చెడ్డ దొంగ. సో అక్కడ ఆ బ్యాడ్ పెర్సెప్షన్తో డెవలప్ అయ్యింది. హలో, బ్యాడ్ పెర్సెప్షన్స్ని కట్ చేసేసి గుడ్ పెర్సెప్షన్స్ ఏవైతే ఉంటాయో, గుడ్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేసుకో పోవాలి. ఎవర్ బి నెగ్లెక్టెడ్. ఓకే, అలా ఉన్నప్పుడే మనము డెవలప్ అవుతాం. ఇంకా మనం మన పాఠంలోకి వెళ్తాము. ఈ రెండు అర్థమైపోయాయి కదా మీకు? కమ్ టు ద రీడింగ్. యాటిట్యూడ్ ఈస్ పాజిటివ్. ఓకే, యాటిట్యూడ్ మీన్స్ వాట్? అవర్ వే ఆఫ్ థింకింగ్. ఓకే, యాటిట్యూడ్ అంటే మనకున్నటువంటి ఒక భావన, మనం ఏది ఆలోచిస్తే అది యాటిట్యూడ్. ఓకే, అండ్ యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ చెప్పాలి. ఓకే, చెప్తాను నేను. యాటిట్యూడ్ అంటే సర్టెన్ హైట్. యాక్చువల్గా సముద్రంలో పడవలు ఎదుగుతాయి కదా, ఆ పడవలు